ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాష్ట అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్లోని పలు చర్చిలను సందర్శించారు. అందులో భాగంగా దేశాయి పోటలని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ లో ప్రార్థనలో పాల్గొని చర్చి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపి ఏసుక్రీస్తు దీవెనతో మంత్రిని అయినా నేను రాష్ట్రంలోని అన్ని చర్చిల యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని, ఈ పండుగ అందరి జీవితాలలో వెలుగు నింపేలా ఉండాలని ప్రార్థించాలని తెలిపారు. దైవజనులందరికీ కూడా నా వందనాలు. మీ అందరి ప్రార్థనలు ఫలించి మరి యేసు ప్రభు దీవెనలతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యురాలుగా ఎన్నికై మీ ముందుకు మరి దైవ కార్యం చేసుకునేటువంటి దేవాదాయ శాఖతో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ముందుగా మీ దగ్గర ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రభుకు వందనాలు. మరి మీ ప్రార్థనలు ఫలించాయి, మీ ఆశీర్వాదం మీ సహకారం దాంతో నేను ఎమ్మెల్యేగా గెలవడము నాకెంతో ఆనందము. మీ మేలన్నిటికీ కూడా నేను మర్చిపోను. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా నా దృష్టి ఎప్పుడు కూడా మీ సమస్యల మీద మీ అభివృద్ధి మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది, మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాలు ఈ రోజు మనం కోల్పోయిన ఏవైతే బాధలు పడ్డ బాధలైతేనేమి, కోల్పోయిన అభివృద్ధి అయితేనేమి, అవన్నీ కూడా తిరిగి పొందే అవకాశం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మన ఆశలు ఆశయాలు ఫలించే విధంగా ప్రజా ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాలకులుగా కాకుండా సేవకులుగా మీరు పనిచేస్తూ కోల్పోయిన ఏవైతే బాధలు అవును.